అంటే సరదాగా అవన్నీ వేరేలాగా ఉంటాయి, దాన్ని ఎప్పుడు కన్సిడరేషన్లోకి తీసుకోలేదండి. సో ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమా చూసుకోవాలి. సార్ జై హనుమాన్ చాలా క్లారిటీ ఏంటంటే దాంట్లో సినిమా ఎండింగ్ హనుమంతుల వారి మీద చేయటం జరిగిందండి. సో ప్రొడామినెంట్లీ హనుమంతుల వారి క్యారెక్టర్ మీద సినిమా ఉంటుందండి. అందులో హనుమాన్ కూడా ఉంటాడు. హనుమాన్ కూడా ఉంటాడు. అంతే సార్, అది ఇంకా టూ ఎర్లీ, చాలా చాలా టైం పడుతుంది అంతా. అప్పుడు తేజ గారు, అండ్ ఈ మిరాయితో హిట్ కొట్టిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు అంట, నిజమేనా? అమ్మా మ్యారేజ్ సార్, ఇది ఫస్ట్ టైం వింటున్నాను నేను ఇదైతే. లేదు, ఇప్పట్లో ఇంకా 5 ఏళ్ళు మ్యారేజ్ లేదు కానీ సరే. విశ్వప్రసాద్ గారు, అండ్ డెసిషన్ తీసేసుకున్నా. విశ్వప్రసాద్ గారు, ఇప్పుడు పొంగల్కి మన ప్రభాస్ గారిది వస్తుంది సినిమా అని చెప్పేసి అందా అక్కడ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవటం కదా. ఇప్పుడు మిరాయిని 18th అని 1 ఇయర్ ముందే అనౌన్స్ చేశారు. ప్రభాస్ గారిది కూడా కరెక్ట్గా ఒక డేటు అలాగే ఏమైనా అనౌన్స్ చేయొచ్చు కదా. అదను ఇంకా కూడా షూటింగ్ 50% కూడా అవ్వలేదు, 60% అవ్వలేదు, ఇలాంటి రూమర్స్ అన్నిటికీ ఒకసారి చెక్ పెట్టచ్చు కదా. మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే దానికి ఒక ఈవెంట్ పెట్టి డెఫినెట్గా అనౌన్స్ చేస్తామండి. తేజ గారు, విశ్వప్రసాద్, నెక్స్ట్ 2-3 క్వశ్చన్స్ అండి. తేజ గారు, హియర్ హియర్ హియర్, హాయ్, మైసెల్ఫ్ హేమమాలిని. సో